తమ డిమాండ్ల సాధన కోసం తిరుమల తిరుపతి పరిపాలన భవనం ఎదుట ధర్నా చేస్తున్న దేవస్థాన కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు టైం స్కేల్ ఇవ్వాలని గత 14 రోజులుగా పరిపాలన భవనం ఎదుట కార్మికులు దీక్ష చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో దీక్షలో ఉంటున్న కార్మికులను పరిపాలన భవనం ఎదుట అరెస్ట్ చేసి వారిని తిరుపతిలోని పోలీస్ క్వార్టర్స్ కు తీసుకెళ్లి అనంతరం చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరి ఆక్రమ అరెస్ట్ ను జనసేన నాయకులు ఖండించారు. నిరంకుశంగా వీళ్ళని అరెస్ట్ చేసి ఆడవాళ్ళని కూడా లేకుండా వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ పట్టుకుని లాగి అరెస్ట్ చేయడం అమానుషం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏమయ్యా మిమ్మల్ని ఏమడిగారు? ఈ యొక్క కార్మికులు ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు వస్తున్న భక్తులకి సౌకర్యాలు ఎఫ్ఎంఎస్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీస్ అంటే ఆ బాత్రూములు కడిగి ఆ బెడ్షీట్లు మార్చి ఈరోజు తిరుమల మీకు ఒక సర్టిఫికేట్ వచ్చింది మొన్ననే ఈ మధ్య గూగుల్లో బెస్ట్ క్లీన్లీనెస్ అవార్డు వచ్చింది. ఆ అవార్డు ఈ ఈఓ జేఈఓలు వల్ల వచ్చిందా లేకపోతే ఈ ఎఫ్ఎంఎస్ కార్మికుల వల్ల మీరు అవార్డు తీసుకున్నారా? అవార్డులు తీసుకునేది మీరు, కష్టపడేది కార్మికులు. సాక్షాత్తు దేవుడి దగ్గర ఉండే వాళ్ళకి ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంది. వీళ్లకు 6000 రూపాయలు నెల జీతం ఇస్తున్నారంటే శ్రమ దోపిడీ వీళ్ళతో చేస్తున్నారు. శ్రమ దోపిడీ కాకుండా నిరంకుశమైన ఈ యొక్క కాంట్రాక్ట్ వ్యవస్థ తెల్లవారుజామున 2 గంటలకు లేచి వాళ్ళు వంట చేసుకుని 5 గంటలకంతా అక్కడికి రీచ్ అయ్యి ఒక 10 నిమిషాలు లేట్ అయితే వాళ్ళని ఆ రోజు సర్వీస్లోంచి డ్యూటీలోకి తీసేయడం, 3 రోజులు ఆబ్సెంట్ చేయడం, ఇది నిరంకుశత్వం కాదా అని అడుగుతున్నారు. శ్రమ దోపిడీ జరుగుతోంది. శ్రమకు తగినంత జీతం ఇవ్వాలి. 40 మంది శ్రమించే పనిని 12 మందికి ఇవ్వడం ఎంత శ్రమ దోపిడీ అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఒక న్యాయమైన కోరికలు కోరుతున్న మహిళలు దాదాపు 3500 మంది రోడ్డు మీద 14 రోజుల నుంచి కూర్చొని శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే అరెస్ట్ చేయవలసిన అవసరం మీకేముంది? ఎందుకు అరెస్ట్ చేశారు? మీ ముఖ్యమంత్రి గారే ఈరోజు పాదయాత్రలో మేము టైం స్కేల్ ప్రకటిస్తాము తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి అని చెప్పిన మాట మర్చిపోయారా? ఆ రోజంటే దాదాపు 2 సంవత్సరాల 9 నెలలైంది. మొన్న వరద బాధితులను పలకరించడానికి వచ్చినప్పుడు రాధమ్మ అనే ఒక మహిళ తల మీద చేయిబెట్టి
ఒక్కరోజులో టైం స్కేల్ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మాట ఆన్సర్ ఏంటి అడుగుతున్నాం. మాట తప్పము మడమ తిప్పను అని చెప్తున్న ఈ నాయకులు ఈ యొక్క వ్యవస్థ ఏమైంది?